వికారాబాద్ జిల్లా పరిగిలో బాబా బావమర్ది సీతాఫలకాయల విషయంలో గొడవ హత్యకు దారితీసింది. పొలం దగ్గర బాబా బావమర్దులు ఇద్దరు గొడవపడి బాబా వెంకటయ్య తల పగలగొట్టాడు. బావమర్ది లక్ష్మయ్య వెంకటయ్య తల పగలగొట్టడంతో కోపంతో కొడుకు నవీన్ వచ్చి మేనమామ లక్ష్మయ్యను చితకబాది వెళ్లిపోయాడు. లక్ష్మయ్య తమ్ముడు అనంతయ్య ఇంటికి బాబా వెంకటయ్య తల పగలగొట్టడం ఏంటి అంటూ అన్న లక్ష్మయ్యను కట్టెతో ఇష్టం వచ్చినట్లు కొట్టి వెళ్లిపోయాడు తమ్ముడు. అనంతయ్య కాళ్లకు చేతులకు రక్తస్రావం ఎక్కువ కావడంతో ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్నా కొట్టి దెబ్బలు తట్టుకోలేక పడుకున్న చోటే మృతి చెందాడు లక్ష్మయ్య. మృతుడు లక్ష్మయ్య ఇంటి ముందు రక్తపు మరకలు చూసిన స్థానికులు ఇంట్లో ఉన్న లక్ష్మయ్య చనిపోయింది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేనీ సింధవాల కంపెనీ వేస్తుంది. ఇద్దరు తండ్రి బిడ్డ వస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇక్కడ వెళ్ళి ఉండకెళ్ళి వచ్చారు. రాజేశ్వరం కొట్టింది ఉదయం నాకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చి అనుకున్నా నాకు తెలియదు ఉదయం. నీకేమైంది నెత్తికి? నెత్తికి కొట్టింది సార్. ఎవరు కొట్టిండు? కొట్టాడు కదా మీరు.